మెట్రో న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ఇక వివరాలు చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిట్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తన సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి అయిండు. 10 సంవత్సరాల నుంచి మన ప్రజలకు ఏం చేసిండు మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ మాయ మాటలు చెప్పి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మన పిఎఫ్ పీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా, అనుకుంటా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా, నిరుగుజవృత్తి 3000 ఇస్తా అనుకుంటా మాయ మాటలు చెప్పి మనకు మోసం చేసిన కేసీఆర్ ఓటేద్దామా? ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఓటేద్దామా? ఇప్పుడు ఆలోచించే టైం వచ్చింది. ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్స్ లో దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఓటేసి నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి మన నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అయ్యారు, మీకు అందరికీ గుర్తు. ఇలా అంత పెద్ద మందిరం, రామ మందిర్ ఎక్కడ వేల సంవత్సరాల కింద మందిరం కూలిపోయినా ఇప్పుడు మనం మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశాన్ని రామ మందిరం కట్టడంటే ఎంత పెద్ద మాట. ధర్మం కోసం, న్యాయం కోసం చేస్తున్న వ్యక్తి ఇలా మోదీ గారు అని మనం చెప్పచ్చు. కరోనా పీరియడ్ లో టీకా ఇచ్చి 3 కోట్ల టీకా ఇచ్చి మన ప్రాణం కాపాడిన మోదీ గారు, ఈరోజు మోదీ గారికి ఓటేద్దామా? అది మాయా మాటలు చెప్పి మనకు మోసం చేసే కేసీఆర్ కు విఠల్ రెడ్డికి ఓటేస్తామా అని ఆలోచించే టైం వచ్చింది మిత్రులారా. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసిన పాలన ఏదైతే మంచిగా మంచి అనుకుంటా దినాలు కట్టిస్తున్నాడు, ఒక్క పని కూడా చేయకుండా 10 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు మన సోదరుడు దత్తాత్రేయ గారు చెప్పారు లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ఉంది. నేను పోయిన ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా చెప్పాను, చాలా తక్కువ ఖర్చుతోని ఏదైతే 28 ప్యాకేజ్ అక్కడ నుంచి పైప్ లైనింగ్ పోతుంది, ఆ పైప్ లైన్ నుంచి 1 సౌ మీటర్ పైప్ లైన్ చేస్తే వీళ్ళ పెద్ద చెరువులో నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత ఈ 3 చెరువులు నిండుతాయి, ఇక్కడ ఏడుపీడి శక్తి సంబంధం అవుతుంది. ఎన్నో మాటలు చెప్పినా కూడా విఠల్ రెడ్డి గారు ధ్యానం పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇప్పుడే రాజేష్ బాబు చెప్తున్నాడు తండ్రి ఫోటో పెట్టుకొని, తండ్రి ఏ రోజు చనిపోయిండో సంవత్సరంకి ఒకసారి గరీబోలో గరీబో